ప్రకటించగా ఈసారి కూడా 87 మంది తొలి జాబితా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ మనిష, మరి 2018 ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే 2018 సెప్టెంబర్ 6వ తేదీని సీఎం కేసీఆర్ ఒకే రోజు క్యాబినెట్ భేటీ కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వాన్ని కూడా మరి రద్దు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించిన జాబితాను కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం మరి ఈరోజు మరి శ్రావణ మాసం సోమవారం, మరి ముహూర్తం బాగుంది. ఇప్పుడు మొదటి జాబితాను అయితే సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ వర్గాల్లో కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇక సీఎం కేసీఆర్ మరి కాసేపు జాబితా ప్రకటిస్తారు. గతంలో మరి ఒకేసారి పూర్తిగా ప్రకటించినట్టు కాకుండా మొదటి జాబితా, తుది జాబితాను కూడా తొలి జాబితాలు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి టికెట్ రేసులో మరి గెలిచే అభ్యర్థులు కావచ్చు, గెలుపు గుర్రాలను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక జాబితాపై సీఎం కేసీఆర్ మరి గత వారం రోజుల్లో కూడా మరి ఈ యొక్క కుస్తీ పడుతున్నారు. తొలి జాబితా సిద్ధమైపోయింది. ఇక ఎక్కడ ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు, మరి ఎందుకంటే ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్న పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిపోయింది. మరి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మరి చక్రం తిప్పాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ యొక్క గెలుపు మరి దేశానికి దిక్సూచిలా ఉండేలా కూడా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. సో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పుడు మూడోసారి జరిగే ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు చాలామంది అభ్యర్థులు కూడా మరి ముందుకొస్తున్నారు. ఇక పార్టీకి జెండాలు మోసాము. సో పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఉంటున్నాం. మరి మొదటిసారి టికెట్ ఎక్స్పెక్ట్ చేశాం, రెండోసారి కూడా టికెట్ ఆశించాం. ఈ రెండు సార్లు కూడా టికెట్ మాకు రాలేదు. మరి ఇక ఈ సమయంలో ఖచ్చితంగా మాకు కావాల్సిందే అని చెప్పి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో కూడా అసంతృప్త నేతలు అయితే కొంత నిరసన గలం వినిపిస్తున్నారు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కొంత వర్గపూర్ బీఆర్ఎస్లో మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఖమ్మం వరకు కావచ్చు, అలాగే నిజామాబాద్ నుంచి మొదలుకొని మెదక్ వరకు ఉమ్మడి మరి హైదరాబాదు ఉమ్మడి గ్రేటర్ పరిధిలో కూడా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా కొంత మరి ఈ యొక్క టికెట్ కోసం అయితే కొంతమంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది నేతల స్థానచలనం ఉంటుందని కూడా వార్త ఉన్నాయి. మరికొంతమంది నేతలు కూడా మరి ఈసారి పోటీ చేస్తే ఓటమి పాలయ పరిస్థితి కూడా ఉందని చెప్పి సీఎం సర్వేలో తేలినట్టు తెలుస్తుంది. దాంట్లో మరి సీఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి గత కొంతకాలంగా కూడా సిట్టింగ్లకే సీట్లు అని చెప్తున్న కేసీఆర్ మరి ఇక సిట్టింగ్లో ఓడిపోయే అభ్యర్థుల విషయంలో మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారనే ఉత్కంఠత కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మరికొన్ని నిమిషాల్లో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుంటారు. సో మరి మీడియా సమావేశం మీడియా ముఖంగా కూడా ఆయన ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించిన జాబితాను ప్రకటిస్తున్నారని చెప్పి కూడా మరి మీడియా వర్గాలన్నీ కూడా తెలంగాణ భవన్కు ఉదయం నుంచే మరి ఇక్కడ సీఎం కేసీఆర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు సీఎంఓ నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. అధికారికంగా మరి కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది. మరి 12 గంటల 3 నిమిషాలు సీఎం కేసీఆర్ ఏదైతే తన లక్కీ నెంబర్ 6గా భావిస్తారో 12 గంటల 3 నిమిషాలకు ముహూర్తం ఉంది. 12:30 వరకు కూడా అంటే 1, 2, 3 కలిపితే 6 వస్తుంది. కనుక 12:30లోపే మరి యొక్క లిస్టు ప్రకటిస్తారని మరి వార్తలు సమాచారం అందుతున్న నేపథ్యంలో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీ వర్గాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. చాలామంది నేతలు కూడా మరి ఇక మరి హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే దానవ నాగేందర్ కూడా మరి ఇక్కడ ఇక్కడ క్యాన్సర్ ఆసుపత్రి వద్ద కూడా మరి భారీ ఎత్తున డప్పు చప్పులను మోహరించారని తెలుస్తుంది. కొంత మరి పార్టీలో అయితే మరి ఈ యొక్క ఈరోజు పరిణామాలను చూసినట్టయితే మరొకసారి కూడా మరి మంత్రి కేటీఆర్ అందుబాటులో లేకపోవడం, ఆయన అమెరికా వెళ్ళడంతో మంత్రి హరీష్ రావు దగ్గరికి కావచ్చు, అలాగే సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత దగ్గరికి కావచ్చు, అంటే ఈ వీళ్ళిద్దరి నివాసాలకు కూడా కొంతమంది టికెట్ ఆశావాలు అయితే మరి క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా మరి ఇప్పుడు సీఎం కేసీఆర్ ఫైనల్ చేసిన లిస్టు కావచ్చు, కొంతమందిని పక్కన పెట్టే విషయంలో కావచ్చు, మరి ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి సమాచారం వెళ్ళిపోయింది. ఆ నేతలను కూడా మరి ఒకవైపు మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత కూడా బుజ్జగించినట్టు తెలుస్తుంది. ఫైనల్గా మరి వీరంతా కూడా అంటే ఇప్పుడున్న ఎమ్మెల్సీ కవిత కావచ్చు, అలాగే మంత్రి హరీష్ రావు. సో ఒక ఈ ఏదైతే మరి ఆశాహోలు అసంతృప్త నేతలు ఉన్న వారిని ఉజ్జగించిన తర్వాత మరొకసారి కూడా ప్రగతి భవన్కు వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ప్రగతి భవన్లో మరి సీఎం కేసీఆర్తో మరి వాళ్ళు భేటీ అయినట్టు తెలుస్తుంది. ఇక ఫైనల్ లిస్టుకు సంబంధించి పూర్తిస్థాయిలో సీఎం కేసీఆర్ వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత మరి జాబితాలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా 96 మందిని ప్రకటిస్తారని మరి కొంత ఒక సమాచారం
అందుతోంది. అలాగే 105 మందిని కూడా ప్రకటిస్తారని కూడా మరి ప్రచారం జరుగుతోంది. ఓవరాల్ గా 96 చూసుకుంటే 6 వస్తుంది, అలాగే 105 చూసుకున్న 6 వస్తుంది. సో 70 మంది అని ఒక వర్గం, ఇలా ఎవరికి దోచిన విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. సో మరి సీఎం ప్రకటించే సమయం కూడా 6 కలిసే విధంగా కూడా ఉంటుంది. సో 12:03 వస్తారు. మరి ఈరోజు అదే ముహూర్తం బాగుందని కూడా మరి బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది. మరి ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోవడానికి కూడా నిమిషాల వ్యవధి ఉంటుంది. సో మరి క్షణాలు లెక్క పెట్టుకుంటున్న పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఏ మీడియాలో చూసినా కావచ్చు ఇదే కథనాలు మరి ప్రసారం అవుతున్న నేపథ్యంలో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం దృష్టి అంతా మాత్రం బీఆర్ఎస్ మరి లిస్టు పైన ఉందని చెప్పుకోవచ్చు. ఇక అందరూ కూడా మరి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం నరాలు తెగిపోయే టెన్షన్ కూడా కనిపిస్తోందని తెలుస్తోంది. మరి మొదటి లిస్టులో పేరు రాని వారు కూడా మరి ఈ యొక్క కొంత ఈ ఆందోళన గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉప్పల్ స్థానం నుంచి బేతి సుభాష్ రెడ్డితో కలిసి నిన్న కవితను కలిశారు. ఈరోజు అతను సింగిన్గా మరి మరొకసారి కూడా కవిత నివాసంలో కలిశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక 10-12 మందికి సంబంధించిన విషయంలో టికెట్ మొదటి లిస్టులో ప్రకటించకపోవచ్చుననే వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న మరి సెకండ్ క్యాడర్ కావచ్చు, అసంతృప్త నేతలు కావచ్చు, టికెట్ ఆశావాహులు కావచ్చు పూర్తి స్థాయిలో ఈ యొక్క మరి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్తున్నారు, అలాగే మంత్రి నివాసానికి వెళ్తున్నారు, ఫైనల్ గా ఒక అప్పీల్ చేస్తున్నారు. దీన్ని బట్టి మరి సీఎం కేసీఆర్ ఈ రోజు లిస్టు ప్రకటిస్తారనే వార్తలకు కొంత బలం చేకూరుతుంది. ఈ నేపథ్యంలోనే మరి తెలంగాణ భవన్ వద్ద కొంత సందడి పెరుగుతోంది. క్షణక్షణానికి కూడా మరి యొక్క ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మనీష శ్రీనివాస్, కొన్ని చోట్ల అయితే అవసరం మేరకే అభ్యర్థుల్ని మార్పున్నప్పటికీ కూడా ఇప్పుడైతే చూస్తే ఎమ్మెల్సీ కవితనైతే 2 సార్లు అయితే నేతలు కలిసిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఈ రోజు తొలి జాబితాలో ఎవరినైనా పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా మనిషి అందరి లిస్టును ఫైనల్గా ఒకటేసారి ప్రకటించే అవకాశం లేదు. ఇక కొంతమందిని అంటే ఇప్పుడు ఉదాహరణకి వరంగల్ తీసుకున్నట్టయితే వరంగల్లో మరి ఎమ్మెల్యే రాజయ్య కొంత తీవ్రమైన మరి ఆరోపణలు ఎదుర్కొన్నారు, లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పటికే అక్కడ మరి ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహర్కి మరి చోటు కల్పిస్తారని మరి ఇప్పటికే ప్రగతి భవన్ వర్గాలు ధృవీకరించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో సో ఇలాంటి కొంతమంది వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఇక హైదరాబాద్ వరకు కూడా మరి ఒక 10 మందిని కానీ పక్కకు పెట్టే అవకాశం ఉంది. దీంట్లో మరి తుది దశ లిస్టులో ప్రకటించే అవకాశం కూడా ఉంది. 9 మందికి సంబంధించి మరి అక్కడ అభ్యర్థులు ఎవరు ఉన్నారనే దాని పట్ల మరి మరొకసారి సర్వే చేయించి ఆ అభ్యర్థులు కూడా మరి గెలుస్తారా, ప్రజాక్షేత్రంలో పూర్తిస్థాయిలో మరి ఓటమి లేకుండా గెలుస్తారనే విషయంలో మరో సర్వే కూడా నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇక ఫైనల్గా గతంలో కూడా మరి ఎప్పుడైతే 2018 సెప్టెంబర్ 6వ తేదీన మరి సీఎం కేసీఆర్ ప్రకటించినప్పుడు కూడా మరి పూర్తిగా ఫైనలిస్ట్ ఒకసారి ప్రకటించలేదు. సో ఇప్పుడు కూడా మరి అత్యధికంగా సిట్టింగ్లకి సీట్లు ఉంటాయి, ఎక్కడ కూడా కాంపిటీషన్ లేకుండా ఉన్న స్థానాలను మాత్రమే సీఎం ప్రకటిస్తారు. అసంతృప్తి ఉన్న కాడ తీవ్రంగా ఉన్న వద్ద మాత్రం పెండింగ్లో పెట్టే అవకాశం ఉంది. వాటిల్లో మరి ఇప్పటికే మనం చెప్పుకున్నాం. సో ఒక 9 మందికి సంబంధించి మరి ఈ యొక్క లిస్టులో ఉండే పరిస్థితి లేదు. అంటే సీఎం కేసీఆర్ ఓవరాల్గా 119 సీట్లలో మరి ఎంఐఎం ప్లేసులు 7 మినహాయిస్తే మరి 112 స్థానాలు ఉంటాయి. 112 స్థానాలకు సంబంధించి మరి ఈరోజు 105 స్థానాలు కానీ 96 స్థానాలు కానీ ప్రకటించే అవకాశం ఉంది. ఒక 7-8 మంది పేర్లు మాత్రం మరి పెండింగ్లో పెట్టే అవకాశం ఉంది. వీరి పేర్లను మరి మరొకసారి కూడా లిస్టు ప్రకటించే అవకాశం ఉంటుంది. మనీష శ్రీనివాస్, ఇప్పటికైతే కూడా ఇప్పుడు సీట్లు ఇవ్వని వాళ్ళకి కూడా భవిష్యత్తులో కూడా మంచి స్థానాల్లో అవకాశం ఇస్తామంటూ కూడా సీఎం కేసీఆర్ ఇప్పటికే బుజ్జగించి పంపించేశారు. కానీ రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఎలా సీట్ ఇచ్చినప్పటికీ కూడా నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటారు? యా ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదన్నట్టు కూడా అసంతృప్త నేతలు అయితే నిరసన గలం వినిపిస్తున్నారు. ఎందుకంటే కొంత అసంతృప్తిని మరి బయటకు చెప్పిన పరిస్థితుల్లోనే వాళ్ళ అసంతృప్తి కూడా అధిష్టానానికి తెలిసే పరిస్థితి ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా మరి కొన్ని స్థానాలకు సంబంధించి తీవ్రస్థాయిలో అసంతృప్తి మరి వెలువడుతోంది. ఇక తాజాగా మనం చూసుకున్నట్టయితే మరి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి నుంచి 3వ సారి కూడా మరి బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేస్తారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి మరొక నేత కూడా మరి నిన్ననే ఒక సమా
సమావేశం ఏర్పాటు చేసి తన కార్యకర్తలతో అనుచరులతో నాయకులతో కలిసి మరి ఈ యొక్క కూకట్పల్లి టికెట్ అడుగుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వార్తలు మరి నిన్నటి నుంచి కొంత ఆదివారం కొంత తీవ్ర స్థాయిలో మరి చర్చ జరిగింది. ఇక కాలేరు వెంకటేష్ సంబంధించి కూడా మరి అంబర్పేట నియోజకవర్గంలో కూడా మరి మాజీ కార్పొరేటర్లంతా కూడా మరి ఒక హోటల్ ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు. వాళ్ళు కూడా ఈసారి కాలేరు వెంకటేష్కు టికెట్ ఇస్తే మేమంతా అతన్ని ఓడిస్తామని చెప్పి కూడా ముక్తకట్నంతో చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి అంతర్గత సమావేశాలు చాలానే జరుగుతున్నాయి. ఎందుకంటే మూడోసారి జరిగే ఈ యొక్క ఎమ్మెల్యే టికెట్ రేసులో ఖచ్చితంగా మాకు ఇన్నాళ్ళుగా పార్టీలో ఉన్న మాకు అవకాశం రావాలని చెప్పి టికెట్ ఆశిస్తున్న నేతలు అయితే మరి ఈ విషయంలో మరి ఖచ్చితంగా ముక్తకంఠంతో వాళ్ళు నినదిస్తున్నారు. టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఇప్పటికే కేటీఆర్కు మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్సీ కవిత కూడా కలిసి వారి యొక్క వినతులు చెప్పుకుంటున్న పరిస్థితి. మరి ఈ విషయంలో మరి సర్వేల ప్రకారమే సీఎం కేసీఆర్ సీట్లు కేటాయిస్తారు, మరి సిట్టింగ్లకు కేటాయిస్తారు, ఇలాంటి ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో మరి అసమ్మతి నేతలను బుజ్జగింపుల పర్వం కూడా కొనసాగుతుంది. సో దాదాపుగా 99% ఈ యొక్క సీట్లకు సంబంధించిన సర్దుబాటు జరిగిపోయింది. అసంతృప్త నేతలకు ఏదో ఒక పదవి ఎంపీగానో లేకుంటే ఎమ్మెల్సీగానో లేక మరేదైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి భర్తీ చేసే కార్యక్రమం పట్ల కూడా మరి ఈ యొక్క అసంతృప్తి నేతలను కూడా సంతృప్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మరి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత దేశవ్యాప్త రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్రంలో మరి 23 సంవత్సరాలుగా కూడా మరి ఒక తిరుగులేని గుత్తాధిపత్యం వహిస్తున్న పార్టీగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక ఘన విజయం సాధించాలి. కనీసం 100 సీట్లు ఖచ్చితంగా సాధించిన క్రమంలోనే మనం రేపొద్దున దేశంలో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా చక్రం తిప్పగలుగుతామని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందుకనే సీఎం కేసీఆర్ ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారందరినీ కూడా ముందుగా కేటీఆర్, కవిత, అలాగే హరీష్ వీళ్ళందరితో కూడా మంతనాలు జరిపారు, సమావేశాలు నిర్వహించాలని చెప్పారు, అసంతృప్తి లేకుండా చూడాలని చెప్పినట్టు తెలుస్తుంది. ఆ రకంగానే సీఎం కేసీఆర్ మరి తెలంగాణ రాష్ట్రంలో మరి పెళ్లి బిగుతున్న ఈ యొక్క అసమ్మతిని అయితే పూర్తి స్థాయిలో సద్మానిగేలా చేశారని తెలుస్తుంది. ఇక ఈరోజు ప్రకటించే లిస్టులో దాదాపు మరి 105 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తారు. ఒక 9 స్థానాల్లో మరి అభ్యర్థులు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది, కనుక వాళ్ళని పెండింగ్లో పెట్టే అవకాశం ఉంది. సో అక్కడి నుంచి గెలిచే నేతలు ఎవరున్నారు, సో అసంతృప్తి ఏముంది, దీనికి సంబంధించి కూడా మరి సీఎం కేసీఆర్ ఇదంతా పరిశీలన జరిగిన తర్వాతనే 2వ జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. సో మరి పూర్తి స్థాయిలో మరి ఎంఐఎం మినహా మరి 112 స్థానాలు కావచ్చు, 119 స్థానాలకు సంబంధించి కూడా మరి లిస్టు ప్రకటించే క్రమంలో మరి మొదటి లిస్టు 2వ లిస్టు ఉంటుందని ఖచ్చితంగా తెలుస్తోంది. మనీష శ్రీనివాస్, ఇప్పటికే కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా కూడా బీజేపీ కూడా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్ లో సీట్లు ఇవ్వనవి వాళ్ళందరికీ కూడా బీజేపీ ఎదురుగాలం వేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే నేతలకు ఎలాంటి స్పందన ఉంటుంది అంటారు, అసలు నేతలు ఎలా ముందుకు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు? యా ఖచ్చితంగా మరి మొదటి లిస్టు బీఆర్ఎస్ విడుదల చేసిన తర్వాత 2వ లిస్టు మరి కాంగ్రెస్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. సో 18 నుంచి 25వ తేదీ వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా పోటీ చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా గాంధీభవన్లో మరి తమ దరఖాస్తులు మరి ఖచ్చితంగా సమర్పించుకోవాలని చెప్పి మరి దానికి సంబంధించిన రుసుమును కూడా డిక్లేర్ చేశారు. సో అక్కడ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే మరి కాంగ్రెస్లో కూడా మరి 54 మందికి సంబంధించిన లిస్ట్ ఇప్పటికే ఫైనల్ అయిందని తెలుస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలో సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. అలాగే 2014లో కావచ్చు, 2018లో కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు బలమైన ప్రత్యర్థిగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మరి బీజేపీ కూడా మరి గత కొంతకాలం క్రితం వరకు కూడా మరి బీఆర్ఎస్కు గట్టి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ మాత్రమే ఉందని భావించిన నేపథ్యంలో మరి సంవత్సరం క్రితం వరకు కూడా మరి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు మాత్రమే బలంగా ఉందనుకున్నారు. కానీ ఈ రాహుల్ జోడ యాత్ర కావచ్చు, అలాగే మరి కాంగ్రెస్ ప్రకటిస్తున్న డిక్లరేషన్లు కావచ్చు, కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్ కొంత పుంజుకుంది. సో బీఆర్ఎస్ పార్టీలో మరి కారులో చాలామంది నేతలు చేరు కారులో లోడ్ ఎక్కువైపోయింది. మరి ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి ఒకే ఎమ్మెల్యేకు మరి అభ్యర్థిగా ప్రకటిస్తున్న నేపథ్యంలో టికెట్ ఆశించి మరి కారులో ప్రయాణిస్తున్న వారు మరి కారు దిగే పరిస్థితి ఉంది. సో కార్లో లోడ్ ఎక్కువైన నేపథ్యంలో మరి అక్కడి నుంచి వచ్చిన నేతలు రెండవ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తామని చెప్పి నేతలు చెప్తున్న నేపథ్యంలో మరి ఇక కాంగ్రెస్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఇక అక్కడ పార్టీలో కూడా మరి ప్రతి నియోజకవర్గానికి 2-3 ఇద్దరు 3 అభ్యర్థులు కూడా మరి పోటీలో ఉండే పరిస్థితి ఉంది. ఓవరాల్గా మరి బీజేపీ పార్టీ కూడా మరి ఇక టికెట్ల ఎంపిక విషయంలో కూడా మరి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
అధ్యక్షుడుగున్న బండి సంజయ్ మరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే కానీ ఆయన స్థానంలో మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో టికెట్ల ప్రక్రియ మరి బీజేపీలో కూడా కొనసాగుతుంది. మరి ఒక 39 మందితో బీజేపీ కూడా లిస్టు తయారు చేసినట్టు తెలుస్తుంది. కానీ అందరికంటే ముందుగా మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రభుత్వంలో ఉంది, కనుక మరి మనమే ముందు లిస్టు విడుదల చేసి మరి ప్రతిపక్షాలకు కూడా ఖచ్చితంగా ఒక షాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పార్టీలను కూడా అంతర్మదనంలో గురి చేయాలనే ఆలోచన సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సమయం మరి డిసెంబర్లోపు ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మరి అభ్యర్థులను ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసి వారే టికెట్కు సంబంధించి ఎమ్మెల్యే టికెట్కు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటూ మరి ప్రజల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ ఆలోచనగా ఉంది. సో తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరి ముందస్తుగా ఈ యొక్క తొలి జాబితాను ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది మనీష. Right, thank you, Srinivas. తెలంగాణలో ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా సీఎం కేసీఆర్ ఎన్నికలకు సమాయత్తమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తొలి జాబితాను ఇవాళ విడుదల చేయనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది. ఇవాళ పంచమి తిది కావడంతో అభ్యర్థుల ప్రకటనకు ఇదే సుముహూర్తంగా సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సీఎం తొలి జాబితా విడుదల చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.